హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేనైతే ఎటువంటి ఎర్నింగ్ యాప్స్ గురించి కానీ లేదంటే ఎటువంటి గివింగ్ నాలెడ్జ్ దాని గురించి అయితే నేనైతే డిస్కస్ చేయలేదు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏమంటే, మీ వంతు సాయంగా ఒక యూట్యూబర్కి సాయం అయితే చేయమని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటి, ఆ ప్రాబ్లం ఏంటి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను. దానికి ఎలా సొల్యూషన్, మనం ఏం చేయాలి అనేది కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఒక యూట్యూబర్కి ఒక యూట్యూబ్ అకౌంట్ అయితే హ్యాక్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అతను ఎవరో కాదు, అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, సాయి నితిన్ ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ అకౌంట్ అనేది డిసెంబర్ 14 హ్యాక్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అది ఎలాగా ఏమి అంటే ఫ్రెండ్స్, ఒక రష్యన్ వ్యక్తి ఈ యూట్యూబ్ అయితే హ్యాక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా మీరు సాయి నితిన్ వీడియోస్ చూసుకున్నట్టయితే ఎక్కువగా వెబ్సైట్స్ మీద అమౌంట్ ఎర్నింగ్స్ మీద ఈ యూట్యూబర్ అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా ఈ యూట్యూబ్ ఛానల్లో మనకి ఎన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కూడా వాచ్ చేస్తూనే ఉంటాను ఈ వీడియోస్ అన్నీ ఫ్రెండ్స్. మరి ఎలా హ్యాక్ అయిందంటే, యాక్చువల్గా సాయి నితిన్కి క్లౌడ్ గేమింగ్ మీద ఏదన్నా ఒక వీడియో చేయమని లేదంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటూ ఒక వీడియో లింక్ అయితే రష్యన్ వ్యక్తి అయితే ఒక లింక్ అయితే షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో కొలాబరేట్ అయినారు ఈ యూట్యూబర్ సాయి నితిన్. అలా ఆ లింక్ని క్లిక్ చేయడం వెంటనే ఈ సాయి నితిన్ ఈ యూట్యూబ్ అకౌంట్కి యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయింది ఫ్రెండ్స్. సాయి నితిన్ వీడియో కూడా మీకు ఇంకో ఛానల్లో వీడియో అయితే దొరుకుతుంది. ఆ వీడియోలో ఎంత ఫీల్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, అసలు ఇప్పుడు జాబ్ అంతా వదులుకొని ఓన్లీ యూట్యూబ్ మీద ఉన్న వ్యక్తి సడన్గా తన లైఫ్ మీద ఇలా పడడం ఫ్రెండ్స్, మనకైతే ఇలా చాలా పెయిన్గా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ సమస్య ఒక యూట్యూబర్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, మీకు కూడా రావచ్చు. అదేలాగంటే వాట్సాప్ లేదంటే మెయిల్స్, ఎన్నో మెయిల్స్ అయితే మీకు రావడం జరుగుతుంటుంది. అలా ఏ మెయిల్ అయినా మీరు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ మెయిల్స్ కూడా హ్యాక్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యూట్యూబ్ ఛానల్కి 4,11,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీకు పరిచయమైన పీపుల్ అందరూ ఒక లేదంటే వాట్సాప్ కాంటాక్ట్స్ మొత్తం చూసుకుంటే మ్యాక్సిమం అంటే 2,000 వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. అంతకుమించి రేర్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలామందికి. మరి 2,000 మీకు పరిచయం లేనప్పుడు ఒక వ్యక్తి 4,11,000 పీపుల్ని ఫాలోవర్ చేసుకున్నారంటే మనం సాయి నితిన్ గారి క్రేజ్ ఎంతుందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మనం ఇతనికి ఈ యూట్యూబ్ అకౌంట్ రిటర్న్ రావడానికి మనం ఏ విధంగా హెల్ప్ చేయాలంటే ఫ్రెండ్స్ మీరేం లేదు, ట్విట్టర్లో ఈ సాయి నితిన్ అకౌంట్కి రిట్వీట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అది ఎలాగో నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ సాయి నితిన్ వీడియోస్ చూసుకున్నట్టయితే మీకు రియల్ లైఫ్లో అమౌంట్ ఎర్నింగ్ యాప్స్ లేదంటే వెబ్సైట్స్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా ఓవర్కమ్ కావాలా, అమౌంట్ టైంకి ఎలా ఎర్న్ చేయొచ్చు అనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ది సాయి నితిన్ వీడియోస్లో అయితే మనకైతే దొరుకుతుంది ఫ్రెండ్స్. చాలా బెస్ట్ వీడియోస్ ఇవైతే నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకటి ఆలోచించండి, ఒక సమస్యపై ఒక్కరు పోరాడితే దానికి సొల్యూషన్ వస్తుందా లేదా అని గ్యారంటీ ఇవ్వలేము. ఒకవేళ వచ్చినా కొన్ని ఇయర్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అలా ఒక సమస్యపై మనం కొన్ని వేల మంది పోరాడితే 1 or 2 డేస్లో మనకి ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రష్యన్ వ్యక్తి నుంచి యూట్యూబ్ అకౌంట్ మరి తిరిగి సాయి నితిన్కి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఒకవేళ గూగుల్ స్పందించినట్టయితే ఫ్రెండ్స్. మీరు ఒక్కటి ఆలోచించండి, మన ఇండియాలో ఎక్కువగా హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత రిమైనింగ్ లాంగ్వేజెస్ అని ఉన్నాయి. అందులో తెలుగు అనేది మనకి ఎక్కడో కార్నర్లో ఉంటుంది. మరి మన తెలుగు వాళ్ళని యూట్యూబ్ గుర్తించాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. కాబట్టి మనమందరం దీనిపై స్పందిస్తే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది దీనిపై స్పందిస్తుంది, అప్పుడు ఈ అకౌంట్ అయితే రిటర్న్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి దీనికి ఎలా మనం రీట్వీట్ చేయాలి అంటే ఫ్రెండ్స్, మీకు ఏదన్నా ఒక ట్విట్టర్ ఉంది అని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఒకవేళ లేకపోతే మీరు అనేది క్రియేట్ చేసుకోండి, సైన్అప్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇది హెల్ప్ చేస్తున్నారు, మీ హెల్ప్ అనేది సాయి నితిన్ ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ఉంటాడు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏం చేయాలంటే మీరు సెర్చ్లో వెళ్ళేసి ఫ్రెండ్స్ సాయి నితిన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మీకు సాయి నితిన్ పేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన పేజ్ మీరు ఇక్కడ చూసినట్టయితే పిన్నెడ్ ట్వీట్లో ఫ్రెండ్స్, హాయ్ యూట్యూబ్, దిస్ సాయి నితిన్, మై ఛానల్ ఇది హ్యాక్డ్ ఆన్ 14th December 2019 అండ్ గాట్ ఎ మెయిల్ సేయింగ్ దట్ యు ఆర్ నో లాంగర్ ఓనర్ ఆఫ్ సాయి నితిన్. ఫ్రెండ్స్, ఈ ట్వీట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డిసెంబర్ 14th ఈ ఛానల్ అయితే హ్యాక్ అయిందని.
ఫ్రెండ్స్. మరి రీట్వీట్ ఎలా చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ 471 అనే మీకు డిజిట్స్ అయితే కనబడిస్తున్నాయి, దాని పక్కన సింబల్గా ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి మీరైతే రీట్వీట్ చేయాలి. అదేలాగంటే ఫ్రెండ్స్ అలా క్లిక్ చేయగానే మీకు రీట్వీట్ విత్ కామెంట్ అని ఉంది ఫ్రెండ్స్, మీరు రీట్వీట్ విత్ కామెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సాయి నితిన్ తన ఇంకో వీడియోస్లో మనకైతే హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చున్నాడు, ఆ హ్యాష్ ట్యాగ్స్ అయితే మనమైతే ఇక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అదేలాగంటే మీరు హ్యాష్ హెల్ప్ సాయి నితిన్ హెల్ప్ సాయి నితిన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో హ్యాష్ ట్యాగ్ ఏంటంటే హ్యాష్ హెల్ప్ సాయి నితిన్ యూట్యూబ్ ఇండియా అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అలా ఇంకో హ్యాష్ ట్యాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ హ్యాష్ యూట్యూబ్ ఇండియా అనే ఈ హ్యాష్ ట్యాగ్స్ అయితే యూస్ చేసి మీరైతే రీట్వీట్ చేయండి ఫ్రెండ్స్. మీ వంతు సాయంగా సాయి నితిన్ క్రియేటర్కి మనమైతే హెల్ప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అతను ఛానల్ బ్యాక్ వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీకు అందరికీ విషయస్ ఒక విషయంగా అయితే చెప్తాడు ఫ్రెండ్స్. అలానే మనం మన తెలుగువారిగా మనం హెల్ప్ చేసినందుకు మనకు కానీ ఎంతో గర్వంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు చేసిన తర్వాత పైన రీట్వీట్ అనే ఆప్షన్ అయితే మీకు కనబడుతుంది, అలా రీట్వీట్ అయితే మీరు ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా రీట్వీట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు బాగా చూసుకున్నట్టయితే సాయి నితిన్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యింది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోనైతే ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇలా రీట్వీట్ అయితే చేయడం వల్ల మనకైతే త్వరగా రెస్పాన్స్ వస్తుంది. వితిన్ 1 or 2 days లేదా 1 week ఈ అకౌంట్ అయితే ఆ రష్యన్ వ్యక్తి నుంచి మనకైతే రిటర్న్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనమైతే రిటర్న్ రావాలని కోరుకుందాం, ఇలాంటి వీడియోస్ మళ్ళీ మనం ఎప్పుడు మిస్ కాకూడదు. అలాగే 411,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్, అంటే మనకి ఎంత క్రేజ్ ఉందనేది మనం ఈ యూట్యూబ్ ఛానల్కి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు వీడియోస్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అరౌండ్ 1500+ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ సాయి నితిన్. అన్ని యూజ్ అయ్యే యాప్సే ఫ్రెండ్స్ యూజ్ అయ్యేది, మనకి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చినా లేంటే ఏదైనా ఇప్పుడు జియో దాని గురించి వచ్చినా, జియో ఆఫర్స్ ఎందుకు అలా వదిలింది, ఎందుకు రిటర్న్ తీసుకోయింది, మొత్తం ఇన్ఫర్మేషన్, మనకైతే మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి లైఫ్లో, అలా మొత్తం ఇన్ఫర్మేషన్కి సంబంధించి సాయి నితిన్ యూట్యూబర్ అయితే మనకి చాలా వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ వీడియోస్ మనం ఎప్పటికీ మిస్ కాకూడదు అని అనుకుందాం ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిటర్న్ వస్తుందనే మనం అనుకుందాం. మీరు కూడా ఇందాక నేను చెప్పినట్టు రీట్వీట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది సాయి నితిన్ ఇంకో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే 17 hours ముందే మనకి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అండ్ హేటర్స్ ఈ వీడియో చూడండి అని ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో సాయి నితిన్ ఎలా కష్టం యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది, ఇప్పుడు పరిస్థితి ఏమి అనే దాని గురించి అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా ఏంటంటే ఫ్రెండ్స్ జాబ్కి కూడా వెళ్ళకోకుండా యూట్యూబ్ మీదే ఆధారపడిన ఒక వ్యక్తి సడన్గా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోతే అతని లైఫ్ ఏం కావాలి ఫ్రెండ్స్. ఏదో ఒకటి జాబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ మనం ఇలాంటి వీడియోస్ అయితే మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఆ వీడియోస్ అన్నీ మనకి మళ్ళీ కావాలి అంటే ఫ్రెండ్స్ మనమైతే ఈ రీట్వీట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా రీట్వీట్ అయితే చేస్తారు. మన వంతు సాయంగా మన తెలుగువారిగా సాయి నితిన్కి అయితే హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది.